అందరి ఊహాగానాలకు సస్పెన్స్లకు తెరదించుతూ శ్రీలంక పర్యటనకు భారత జట్టు బీసీ అయితే ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగానే నయా కోచ్ గౌతమ్ గంభీర్ మార్క్ అయితే జట్టు సెలక్షన్పై స్పష్టంగా కనిపించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంతో సెలక్షన్ కమిటీ సీనియర్ ఆటగాళ్లను కొనసాగిస్తూ అలాగే కొత్తగా వచ్చే యువకులకు అవకాశం ఇచ్చింది. T20లకు సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా నియమించింది. వైస్ కెప్టెన్గా సుబ్మాన్ గిల్ నియమించింది. జట్టులో కొనసాగుతున్నప్పటికీ హార్దిక్ పాండ్యాకు సారథ బాధ్యతలు అయితే అప్పగించలేదు. అయితే ఇటీవల జింబాబ్వే పర్యటనకు విజయవంతంగా ముగించిన యువ బ్యాటర్ సుబ్మాన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడం గమనార్హమనే చెప్పవచ్చు. ఇక స్టాండ్ బై కెప్టెన్గా గిల్ను సిద్ధం చేస్తున్నట్లు బీసీ పరోక్షంగా వెల్లడించేసిందని చెప్పవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండటంతో వన్డే జట్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ని కొనసాగించారు. తొలుత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇస్తామని భావించిన మెగా టోర్నీని దృష్టిలో పెట్టుకుని లంక పర్యటనకు వారిద్దరిని ఎంపిక చేశారు. అలాగే జస్మిత్ బుమ్రాకు మాత్రం విశ్రాంతి ఇచ్చారు. అయితే హార్దిక్ పాండ్యా వన్డే జట్టుకు అయితే ఎంపిక కాలేదు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. అతనికి విశ్రాంతి ఇచ్చారా, జట్టు నుంచి తప్పించారా అనే విషయంపై అయితే బీసీ ఎటువంటి వివరణ అయితే ఇవ్వలేదు. T20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రవీంద్ర జడేజా కూడా వన్డేలకు సెలెక్ట్ కాకపోవడం గమనార్హమని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటీవల జింబాబ్వే పర్యటనలో సత్తా చాటిన ఋతురాజ్ గైక్వాడ్ పరుగులు వరద పారించిన సంగతి అందరికి తెలిసిందే. అతన్ని కూడా తీసుకోలేదు T20 స్క్వాడ్లో. అలాగే అభిషేక్ శర్మని కూడా T20 జట్టులో అవకాశం లేదు. అలాగే మెరుపు శతకంతో అభిషేక్ శర్మ రికార్డులు షేక్ చేశాడు జింబాబ్వే మీద, బట్ అతనికి కూడా T20 సిరీస్లో అయితే అవకాశం రాలేదు. అలాగే వీరిద్దరిపై వేటు పడింది. ఇక పంత రాకతో T20 జట్టులో శాంసన్ మాత్రమే వికెట్ కీపర్గా ఎంపికయ్యాడు. ధ్రువ్ జూరెల్ అలాగే జితేష్ శర్మలకు నిరాశ ఎదురైంది. ఇక కాగా శాంసన్ వన్డే జట్టులో చోటు కోల్పోయాడు. గత వన్డే సిరీస్లో సౌత్ ఆఫ్రికాపై శాంసన్ సెంచరీ సాధించాడు, కానీ జట్టుతో తన స్థానాన్ని మాత్రం ఇప్పటికీ సుస్థిరం చేసుకోలేకపోయాడని చెప్పుకోవచ్చు. ఇక SSC జైస్వాల్కి కూడా వన్డే జట్టులో చోటు దక్కలేదు. రియాన్ పరాగ్ మాత్రమే T20లకి అలాగే వన్డే జట్టులోకి చోటు సంపాదించాడు. ఇక యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా వన్డే జట్టులో స్థానం దక్కించుకోవడం విశేషంగా మాట్లాడుకోవచ్చు. అలాగే తెలుగు తేజ నితీష్ కుమార్ రెడ్డికి నిరాశ మిగిలింది. ఇక ఓవరాల్గా బీసీఐ ప్రకటించిన స్క్వాడ్ని కనుక మనం పరిశీలిద్దాం. ముందుగా టీమిండియా T20 జట్టును చూస్తే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గాను, సుబ్మాన్ గిల్ వైస్ కెప్టెన్గాను, అలాగే SSV జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్ ఇలా ఉన్నారు. బీసీసీఐ T20 జట్టుకు గాను ప్రకటించిన ఈ స్క్వాడ్ అయితే ఇది. ఇక తర్వాత వన్డే స్క్వాడ్ను ఒకసారి పరిశీలిస్తే టీమిండియా వన్డే జట్టు రోహిత్ శర్మ కెప్టెన్ గాను, సుబ్మాన్ గిల్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతూ వైస్ కెప్టెన్ గాను, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివం దుబే, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా ఇలా ఉన్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా శ్రీలంకతో గాను టీమిండియా 3 T20 సిరీసు, అలాగే అది ముగియగానే 3 ODI సిరీస్ గాను ఆడున్నది. అయితే మొదటి T20 వచ్చేసరికి July 27 జరగనుంది, సెకండ్ T20 July 28 జరగనుంది, థర్డ్ T20 July 30 జరగనుంది. 3 T20 మ్యాచ్లు కూడా పల్లికల వేదికగానే రాత్రి 7 గంటలకు అయితే స్టార్ట్ అవుతాయి. ఇక వన్డే సిరీస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వన్డే August 1, సెకండ్ వన్డే August 4, థర్డ్ వన్డే August 7 అన్ని మధ్యాహ్నం 2:30 కొలంబో వేదికగానే 3 ODI మ్యాచ్లు జరగనున్నాయి. ఇది షెడ్యూల్ గురించి మాట్లాడుకుంటే అయితే శ్రీలంకకి వెళ్లే స్క్వాడ్ను గాను BCCI అజిత్ అగార్కర్ నేతృత్వంలో ప్రకటించింది. అయితే మీకు నచ్చిన పేర్లు కానీ మీ ఫేవరెట్ ప్లేయర్ పేరు కానీ ఏదన్నా మిస్ అయిందా స్క్వాడ్లో ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.